गुड मॉर्निंग एवरीवन। टुडे माय क्लास इज फॉर सेकंड बीएससी सेम 4 फॉर ऑल फिजिक्स कॉम्बिनेशन ग्रुप्स। टुडे आई एम गोइंग टू डिस्कस अबाउट रेशियो ऑफ स्पेसिफिक हीट्स एंड डिफरेंस ऑफ स्पेसिफिक हीट्स इन यूनिट 3। दिस टू आर वेरी वेरी इंपॉर्टेंट शॉर्ट आंसर्स। नाउ वी विल डिस्कस वन बाय वन इन डिटेल। रेशियो ऑफ स्पेसिफिक हीट्स, फर्स्ट वाट इज स्पेसिफिक हीट। स्पेसिफिक अंटेने तेलुस्तुंदि, मनो स्पेसिफिक गा चेप्पडं अंटे ओक ग्राम सब्स्टेंस अनी 1 डिग्री सेंटीग्रेड अनी अला खच्चितंगा वाल्यूस तो चेप्पडन्ने स्पेसिफिक अंटाम। ओके, आ स्पेसिफिक चेसि एम इक्कड मनं चेप्तुन्नामु, हीट गुरिंचि। द स्पेसिफिक हीट ऑफ ए सब्सटेंस इज एसेंशियली द अमाउंट ऑफ हीट रिक्वायर्ड टू रेज द टेम्परेचर ऑफ यूनिट मास ऑफ द सब्सटेंस थ्रू 1 डिग्री सेंटीग्रेड। चूडंडी, यूनिट मास सब्सटेंस योका यूनिट मास उन्नटुवंटि सब्सटेंस की 1 डिग्री सेंटीग्रेड टेम्परेचर रेज अवडानिकि ఎంత హీట్ అయితే తీసుకుంటుందో దాన్నే ఏమంటారు అంటే స్పెసిఫిక్ హీట్ అంటారు. ఓకే, 1 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే మనకి అది పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు. ఎందులో? ఇన్ కేస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్. సాలిడ్స్ లో కానివ్వండి, లిక్విడ్స్ లో కానివ్వండి, ఒక 1 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ రైజ్ అవ్వడం వలన వాల్యూమ్ లో ఎటువంటి చేంజ్ ఉండదు. అలాగే ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఎనర్జీ యూజ్ చేసుకుంటుంది వర్క్ చేయడానికి. సో ఆ వర్క్ అనేది కూడా ఇంటర్నల్ ఎనర్జీ అనేది కూడా మనకి నెగ్లెజిబుల్ ఇన్ కేస్ ఆఫ్ సాలిడ్స్ లిక్విడ్స్. వేర్ యాజ్ మనం గ్యాసెస్ తీసుకుంటే కనుక గ్యాసెస్ యొక్క టెంపరేచర్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇంక్రీజ్ అయినా దాని యొక్క వాల్యూమ్ అనేది చాలా ఎక్కువగా చేంజ్ అనేది వస్తుంది. ప్రెషర్ అండ్ వాల్యూమ్లో చాలా ఎక్కువ చేంజ్ వస్తుంది. వేర్ యాజ్ సాలిడ్స్ లిక్విడ్స్లో ఎటువంటి చేంజ్ ఉండదు కాబట్టి సాలిడ్స్ లిక్విడ్స్కి ఒకటే స్పెసిఫిక్ హీట్ ఉంటుంది. అదే మనకి గ్యాసెస్లో అయితే వాల్యూమ్ అనేది చాలా ఎక్కువగా చేంజ్ అవుతుంది, ప్రెషర్ అనేది కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి మనకి గ్యాసెస్లో 2 స్పెసిఫిక్ హీట్స్ ఉంటాయి. ఏంటి ఆ 2 స్పెసిఫిక్ హీట్స్ అంటే, ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అండ్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఫస్ట్ వన్, స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే వాల్యూమ్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తూ ఒక యూనిట్ మాస్ ఉన్నటువంటి సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ అనేది 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇంక్రీజ్ అవ్వడానికి ఎంత హీట్ అయితే తీసుకుంటుందో దాన్నే స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటారు. ద స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ గ్యాస్ త్రో 1 డిగ్రీ సెంటీగ్రేడ్. వెన్ ద వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్, 1 గ్రామ్ గ్యాస్ ఉన్నటువంటి దానికి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ రైజ్ అవ్వడానికి ఎంత హీట్ని అయితే అబ్జార్బ్ చేసుకుంటుందో ఎట్ కాన్స్టెంట్ వాల్యూము ఏమంటారంటే స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటారు. అట్లానే స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అంటే వీ మెయింటైన్ ద ప్రెషర్ కాన్స్టెంట్, ప్రెషర్ని మనం కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తూ 1 గ్రామ్ గ్యాస్ యొక్క టెంపరేచర్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ రైజ్ అవ్వడానికి ఎంత హీట్ అయితే అబ్జార్బ్ చేసుకుంటుందో దట్ ఈజ్ కాల్డ్ యాజ్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. నౌ ఈ కాన్స్టెంట్ ప్రెషర్ని ఈజ్ రిప్రజెంటెడ్ బై సిపి, కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై సివి. రేషియో అంటే సిపి బై సివి ఈజ్ ఈక్వల్ టు గామా. ఈ రిలేషన్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ మాక్స్వెల్స్ రిలేషన్స్. ఎక్కడి నుంచి వచ్చినాయి మాక్స్వెల్స్ రిలేషన్స్? ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో యూనిట్ 3లో ఫస్ట్ టాపిక్కే చెప్పుకున్నాం మనం మాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అని. అప్పుడు నేను మీకు చెప్పాను కూడా ఈ 4 ఈక్వేషన్స్ మీకు బాగా కంఠస్థం వచ్చేయాలి, వాటిల్ని మనం ఫర్దర్ టాపిక్స్లో యూజ్ చేసుకుంటాము అని. ఇప్పుడు ఆ రిలేషన్స్ని యూజ్ చేసి మనం రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ 2 స్పెసిఫిక్ హీట్స్ ఇప్పుడు డిరైవ్ చేద్దాము. ఓకే, మనకి
ఎలాస్టిసిటీ ఈతో రిప్రజెంట్ చేస్తాం ఎలాస్టిసిటీని. ఎలాస్టిసిటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, స్ట్రెస్ బై స్ట్రెయిన్. మనకి ఇది మీకు ఫార్ములా ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు కూడా వస్తుంది మీకు మెకానిక్స్లో. ఈ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై వాల్యూమ్ స్ట్రెయిన్. స్ట్రెస్ అంటే మనం అప్లై చేసేటటువంటి ఫోర్స్. ఇక్కడ మనకి గ్యాసెస్లో ఫోర్స్ అంటే ప్రెషర్ మైనస్ డిపి. వాల్యూమ్ స్ట్రెయిన్ చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఇనీషియల్ వాల్యూమ్ కాబట్టి మైనస్ డివి బై వి. డినామినేటర్లో ఉన్నటువంటి విని న్యూమరేటర్లోకి తీసుకెళ్ళండి మైనస్ వి డిపి బై డివి. ఇక్కడ మనం ఎలాస్టిసిటీని టూ టర్మ్స్ రాసుకుందాము. ఈఎస్ ఎడియాబెటిక్ ఎలాస్టిసిటీ, ఈటి ఐసోథర్మల్ ఎలాస్టిసిటీ. ఎస్ ఎడియాబెటిక్లో ఏం కాన్స్టెంట్గా ఉంటుంది, ఎంట్రోపీ కాబట్టి ఈఎస్. ఐసోథర్మల్లో ఏం కాన్స్టెంట్గా ఉంటుంది, టెంపరేచర్ కాబట్టి ఈటి అని రాసాం. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు వచ్చింది కదా మైనస్ వి ఇంటూ డోపి బై డోపి, దాన్ని ఈఎస్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ వి డోపి బై డోవి ఎట్ ఎస్. అలాగే ఈటి ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి డోపి బై డోవి ఎట్ టి అని రాసుకోండి. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని డివైడ్ చేయండి ఈఎస్ బై ఈటి. వన్ బై టూ చేసాము, న్యూమరేటర్ డినామినేటర్ వి క్యాన్సిల్ అవుతుంది, నెగిటివ్ సైన్ క్యాన్సిల్ అవుతుంది, డోపి బై డోవి ఎట్ ఎస్ బై డోపి బై డోవి ఎట్ టి. ఓకే, న్యూమరేటర్లో ఉంది చూసారా డోపి బై డోవి ఎట్ ఎస్. అదేం చేస్తారంటే డోటి తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. అట్లాగే డినామినేటర్లో ఉన్నటువంటి దాన్ని డో ఎస్తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాము. డోపి బై డోటి ఇంటూ డోటి బై డోవి, అలాగే డోపి బై డోఎస్ ఇంటూ డోఎస్ బై డోవి అట్టి. ఓకే, ఇప్పుడు సెపరేట్ సెపరేట్ టర్మ్స్ రాయండి. డోపి బై డోటి ఎట్ ఎస్, డోటి బై డోవి ఎట్ ఎస్, డోపి బై డోఎస్ ఇంటూ టి, డోఎస్ బై డోవి ఇంటూ టి. ఇది వచ్చింది కదా ఈ ఈక్వేషను. ఇప్పుడు ఇక్కడ మనకి ఫోర్ టర్మ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఫోర్ టర్మ్స్ కూడా మీరు ఫోర్ మాక్సెల్స్ థర్మోడైనమిక్ రిలేషన్స్ చూడండి అందులో ఉంటాయి. డోపి బై డోటి ఎట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఉంటుంది, డోటి బై డోవి ఎట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఉంటుంది. ఇన్ కేసు న్యూమరేటర్ ప్లేస్తో డినామినేటర్ తిరగేసి ఉన్నాయనుకోండి, మీరు కూడా ఇన్వర్స్ చేసి వాల్యూని ఈ ఫోర్ టర్మ్స్లో కూడా సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసాము. సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ ఫ్రమ్ మాక్స్వెల్స్ రిలేషన్స్ వీ హ్యావ్ ఈఎస్ బై ఈటి ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేసాం. ఫోర్ మాక్స్వెల్స్ థర్మోడైనమిక్ రిలేషన్స్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే డోఎస్ బై డోవి ఇంటూ పి, డోపి బై డోఎస్ ఇంటూ వి, అలాగే డోటి బై డోవి ఇంటూ పి, డోపి బై డోటి ఇంటూ వి. ఓకే, ఇక్కడ పిపి కామన్ కాన్స్టెంట్ కాబట్టి మొత్తం అంతా కూడా కాన్స్టెంట్ ఒకటే టర్మ్ రాసాం. ఇక్కడ కూడా వాల్యూమ్ మొత్తం అంతటికి కాన్స్టెంట్గా రాసాము. డోవి క్యాన్సిల్ అయ్యింది, అలాగే ఇందులో డోపి టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఇంకా రిమైనింగ్ టర్మ్ ఏమొస్తుంది, డోఎస్ బై డోటి ఇంటూ పి, ఇక్కడ డోటి బై డోఎస్ ఇంటూ వి. ఇలా వచ్చింది డోఎస్ బై డోటి ఇంటూ పి, డోటి బై డోఎస్ ఇంటూ వి. ఇక్కడ డోటి బై డోఎస్ని డినామినేటర్లోకి తీసుకురండి, అప్పుడు ఇన్వర్స్ అవుతుంది కదా డోఎస్ బై డోటి ఇంటూ వి అవుతుంది. దీన్ని ఈ ఈక్వేషన్ని న్యూమరేటర్ని డినామినేటర్ని టీతో మల్టిప్లై చేయండి. ఎస్ బై ఈటి ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డోఎస్ బై డోటి ఎట్ వి, టీ ఇంటూ డోఎస్ బై డోటి ఎట్ వి. ఓకే, టీడిఎస్ అంటే డోక్యూ బై డోటి ఎట్ వి, అలాగే ఇక్కడ కూడా డోక్యూ బై డోటి ఇంటూ వి. ఓకే, డోక్యూ బై డోటి ఎట్ పి ఈజ్ ఈక్వల్ టు సిపి, డోక్యూ బై డోటి ఎట్ వి ఈజ్ ఈక్వల్ టు సివి. ఈఎస్ బై ఈటి ఈజ్ ఈక్వల్ టు సిపి బై సివి ఈజ్ ఈక్వల్ టు గామా. డోక్యూ బై డోటి ఎట్ పి ఈజ్ ఈక్వల్ టు సిపి ఎందుకు రాసాము అంటే ఆల్రెడీ మీకు నేను డెఫినేషన్ చెప్పాను. స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు క్యూ అనేది అమౌంట్ ఆఫ్ హీట్, టీ అనేది టెంపరేచర్. ఆ రెండింటి యొక్క రేషియోనే స్పెసిఫిక్ హీట్ అంటారు. కాబట్టి డోక్యూ బై డోటి ఎట్ పి ఉంటే సిపి అని రాస్తాం, ఎట్ వి ఉంటే సివి అని రాస్తాం. దిస్ ఈస్ ద రిలేషన్ ఆర్ రేషియో ఆఫ్ టూ స్పెసిఫిక్ హీట్స్.
The ratio of specific heats of the substance at constant pressure and at constant volume is equal to the emochinama ratio of adiabatic and isothermal elasticities. And they kada Cp by Cv is equal to Es by Et is ochindi kada. So Cp by Cv yoka ratio Es by Et yoka ratio ki equal avutundi. Next, difference of two specific heats. Ippudu manu ratio chesam Cp by Cv chesam. Difference ante enti Cp minus Cv. Okay, already we discussed about specific heat at constant pressure. Already ippude cheppukunnamu. Atlage specific heat at constant volume. Idi kuda definition ippude cheppukunnamu. Okay. Cp is equal to formula enti dou q by dou t at p. Cv is equal to dou q by dou t at v. Ippudu manam cheyalasindi difference. Ante Cp minus Cv. Ee rendittini minus chesam. Dou q is equal to formula enti TdS. కాబట్టి డో క్యూ ప్లస్ తో టీడీఎస్ డో క్యూ ప్లస్ తో టీడీఎస్ రాసాం. టీని కామన్ గా రాసాము. డో ఎస్ బై డోటీ ఎట్ పి మైనస్ డో ఎస్ బై డోటీ ఎట్ వి రాసాం. హియర్ ఎస్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ వాల్యూమ్ అండ్ టెంపరేచర్. మనకి ఎంట్రోపీ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఏంటమ్మా వాల్యూమ్ ఉంది అలాగే టెంపరేచర్ ఉంది కాబట్టి డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వి ఇంటూ వి కామా టీ. ఇప్పుడు ఈ ఎస్ అనే ఫంక్షన్ ని మనం డిఫరెన్షియేట్ చేద్దాము. ఎందుకని చేంజ్ ఇన్ డిఎస్ వాల్యూ కావాలి కాబట్టి. డిఎస్ ఇస్ ఈక్వల్ టు యువి ఫార్ములా డోఎస్ బై డోటి ఎట్ వి డిటి. అంటే ఒకసారి వి కాన్స్టెంట్ గా తీసుకోండి, ఇంకొకసారి టీ కాన్స్టెంట్ గా తీసుకోండి. టీతో చేసినప్పుడు డోఎస్ బై డోటి డిటి, అలాగే డోఎస్ బై డోవి డివి. ఓకే, ఇక్కడ రైట్ సైడ్ డిటి ఉంది చూసారా, డిటిని మనం కామన్ తీయండి పోని. అప్పుడేమవుతుంది డోఎస్ బై డోటి ఎట్ వి ప్లస్ డోఎస్ బై డోవి డోవి బై డోటి ఎట్ వి వస్తుంది. ఈ డిటి ఇటువైపుకి వచ్చేసింది. ఓకే, డోఎస్ బై డోటి ఎట్ పి ఉంది కదా, ఇటువైపునే ఉంది రైట్ సైడ్ డోఎస్ బై డోటి ఎట్ వి ఉంది. దాన్ని లెఫ్ట్ సైడ్కి తీసుకురండి. మైనస్ డోఎస్ బై డోటి ఎట్ వి ఈజ్ ఈక్వల్ టు డోఎస్ బై డోవి ఎట్ టి డోవి బై డోటి ఎట్ వి. ఓకే, డోఎస్ బై డోటి ఎట్ పి మైనస్ డోఎస్ బై డోటి ఎట్ వి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డోఎస్ బై డోవి ఎట్ టి ఉంది చూసారా. మాక్స్వెల్స్ థర్మోడైనమిక్ సెకండ్ థర్మోడైనమిక్ రిలేషన్ వాల్యూ డోపి బై డోటి ఎట్ వి, అది సబ్స్టిట్యూట్ చేసాము. ఓకే, డోఎస్ బై డోటి ఎట్ పి మైనస్ డోఎస్ బై డోటి ఎట్ వి. ఫ్రమ్ ఈక్వేషన్ వన్ చూడండి, ఈక్వేషన్ వన్ ఏముందమ్మా, డోఎస్ బై డోటి ఎట్ పి మైనస్ డోఎస్ బై డోటి ఎట్ వి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ సివి బై టీనే కదా. ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము. అప్పుడు ఏమవుతుంది, సిపి మైనస్ సివి బై టీ ఉంటుంది యాక్చువల్గా, దాన్ని ఇటువైపు తీసుకొచ్చాము. టీ ఇంటూ డోపి బై డోటి ఎట్ వి ఇంటూ డోవి బై డోటి ఎట్ పి. ఓకే, సిపి మైనస్ సివి వాల్యూ వచ్చింది కదా. ఇందులో డోపి బై డోటి ఎట్ వి వాల్యూ అలాగే డోవి బై డోటి ఎట్ పి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సిపి మైనస్ సివి దట్ ఈజ్ డిఫరెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ అనేది మనకు వస్తుంది. ఈ రెండు వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే, వి నో దట్ ఫర్ పర్ఫెక్ట్ గ్యాస్ కి మనకి బాయిల్స్ లా ఒబే చేస్తుంది కదా. బాయిల్స్ లా ఏంటమ్మా, పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టి. సో దీన్ని డిఫరెన్షియేట్ చేయండి, డోబి విత్ రెస్పెక్ట్ టు టీతో ఒకసారి ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అలాగే ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ తోటి డిఫరెన్షియేట్ చేయండి. డోబి బై డోటి ఎట్ వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది. వీని ఇటువైపు తీసుకొస్తే ఆర్ బై వి, అలాగే డోబి బై డోటి ఎట్ పి ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై టి. విత్ రెస్పెక్ట్ టు టీతో డిఫరెన్షియేట్ చేస్తే ఆరే కదా వస్తుంది. ఇక పీని ఇటువైపు తీసుకొచ్చేసాం అంటే డోబి బై డోటి ఎట్ వి వాల్యూ వచ్చింది, డోబి బై డోటి ఎట్ పి వాల్యూ వచ్చింది. ఆ రెండు వాల్యూస్ కూడా ఈక్వేషన్ ఏలో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ ఏంటి, సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డోబి బై డోటి ఎట్ వి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆర్ బై వి.
इंटू अलागे डो वी बाय डो टी एट पी वैल्यू एम होतुंदी आर बाय पी दैट इज इक्वल टू टी इंटू आर स्क्वेर बाय पीवी दिस इज इक्वल टू आर स्क्वेर टी बाय पीवी इज इक्वल टू एंटी आर टी दैट इज इक्वल टू आर अंटे सीपी माइनस सीवी इज इक्वल टू एम वच्चिंदी आर वच्चिंदी सो आर अनेदी रिडबर्ग कांस्टेंट दिस इज अबाउट difference of two specific heats. Ratio of two specific heats same vachindi. The ratio of two specific heats is equal to the ratio of adiabatic and isothermal elasticities. Alage the difference of two specific heats is equal to the Rydberg constant. So ee roju class lo manam em cheptunnamo two topics. One is ratio of two specific heats. అండ్ ఎనదర్ వన్ ఈస్ డిఫరెన్స్ ఆఫ్ టూ స్పెసిఫిక్ హీట్స్ ఫస్ట్ స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అంటే ఏంటి స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే ఏంటి ఈ రెండు వాల్యూస్ కూడా సిపి వాల్యూ అవనివ్వండి సివి వాల్యూ అవనివ్వండి మనం గ్యాసెస్ కి మాత్రమే చెప్తాము సాలిడ్స్ కి లిక్విడ్స్ కి చెప్పము ఎందుకు అంటే ఒక 1 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ రైజ్ అయినంత మాత్రాన సాలిడ్స్ కి కానీ లిక్విడ్స్ కానీ చేంజ్ అయ్యేటటువంటి వాల్యూమ్ ఆర్ చేంజ్ అయ్యేటటువంటి ప్రెషర్ అనేది నెగ్లెజిబుల్లీ స్మాల్ కాబట్టి గ్యాసెస్ లో మాత్రమే అవి చాలా ఎక్కువ వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి ఆ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తాము ఆ వాల్యూస్ ని ఏమి యూస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాము అంటే మాక్స్వెల్స్ ఈక్వేషన్స్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాము ఓకే థాంక్యూ గర్ల్స్